ప్రెసిడెంట్ సార్ గారు క్లియర్ గా చెప్పారు బట్ ఈ కాల్స్ అనేది రిజల్ట్ అవ్వాలంటే ఇది కేవలము ఉత్తర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ కాదు మీ కోసం బయట వేలాది మంది మీ తల్లిదండ్రులు కూడా ఇలా దిగులు పడుతారు వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఈరోజు ఉదయమే నిన్న రాత్రి ఎక్కడో ఒక ఇంగ్వసి కూడా అయిపోయింది ఒక తల్లిని అర్థం చేసింది మన మదర్ కాల్ని బేటా నెంగులని కమ్మ సొంతి కానీ ఎన్నోసార్లు కొట్టాలని చేసింది స్టూడెంట్స్ కోసం మా పిల్లలు రేపు పొద్దుకెళ్ళి మూడు రోజులు ఎండలో కూర్చొని ధర్నా చేస్తాను బేటా వాళ్ళ కోసం పోవాలి నేను కూడా వస్తానని చెప్పాను పాపం మా తల్లి పొద్దున 7 గంటలకి ట్రైన్ ఎక్కి 11:30కి గర్భిణి బయటకు వస్తే ఆమె ఇప్పటికి కూడా బయట వెయిట్ చేస్తుంది అది ముంబై కూడా మాత్రం మీలోకల్ మొదలగానే కానీ ఇప్పటికి కూడా బయట వెయిట్ చేస్తుంది లోపల రాదివ్వకుండా సరే మేమంటే పొలిటికల్ కోసము సరే విద్యార్థి సంఘం నాయకులం కానీ తల్లిదండ్రులని క్యాంపస్ దగ్గర రానివ్వన్నారు అని వద్ద ఆ రైతు వాళ్ళకుందా లేదా ఇక్కడికి నేను సంబంధిస్తా ముఖ్యమంత్రి గారు నేను ఒక్కటే వేసుకుంటున్నా దయచేసి రాజకీయం కోణంలో వాళ్ళకి చెప్పుకుంటా ఈ విద్యార్థులకు సమస్యలు ఏదైతే రేపు వీళ్ళు మన భారతదేశానికి కాబోయే పౌరులు వీళ్ళు మన భారతదేశ జీవితం ఉంటుంది మన రాష్ట్ర జీవితం ఉంటుంది వీళ్ళు పెట్టిన ప్రతి అంశం ఎందుకంటే ఇదో ఇది ఇప్పుడు కాదు ఫ్యాకల్టీ సమస్య కానీ మీ ఫుడ్ ప్రాబ్లం కానీ సంబంధించిన రిక్రూట్మెంట్ కానీ సంబంధించిన మీకు ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్ కానీ పది డిమాండ్లు మీరు పెట్టిరో ఈ రోజు ప్రతి డిమాండ్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈరోజు ఉదయం కలిగి సోషల్ మీడియా మాధ్యమాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ ఆచార్య ఇంజనీరంగా యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీలో ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా సంఘీభావంగా గా ఏవైతే మీరు డిమాండ్స్ పెట్టినో వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీలో కూడా రేపటి నుంచి వాళ్ళ ధర్నాన్ని ప్రారంభిస్తారు సరే ఈరోజు అనేకమైన విద్యార్థి సంఘాలు వచ్చినాయి పార్టీలు వచ్చినాయి కానీ స్టూడెంట్స్ కానీ నేషన్స్ కానీ అందరికీ సంబంధించిన ఏకైక స్లోగన్ ఆ స్లోగన్ తో ఈరోజు మన రాష్ట్రానికి మనం చెప్తున్నాను అవసరమా కాదమ్మా కానీ ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించండి ఈరోజు మీరు చెప్పిన ప్రతి అంశాన్ని బయటికి వెళ్ళి మీడియాను నేను అలో చేయాలి యాజ్ అ ప్రెసిడెంట్ అండ్ టెలింగ్ యూ ఇక్కడ ఉన్న సమస్య బయట వాళ్ళకి తీసుకెళ్లేదు మీడియా ఈరోజు ఈ మీడియాను కూడా అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టే దేని గురించి మీరు ఒకసారి ఆలోచించండి రేపు పొద్దున జరగరాందేనా ఫుడ్ పాయిజన్ అయ్యి ఎవరికైనా జరగరాని సమస్య జరిగితే రేపు పొద్దున దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు సంబంధించిన యూనివర్సిటీ బాధపడాలన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడాలన్నా తల్లిదండ్రులు బాధపడతారా ఎవరు బాధపడతారమ్మా ఎడ్యుకేషన్ ఇస్ ద బేసిక్ రైట్ కరెక్టా కదా ఆ ఎడ్యుకేషన్ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్నా కదా మీరు ఆ జిల్లాంటి కష్టపడుతుంటే కనీసము కలెక్టర్ గారిని వచ్చి మాట్లాడిందా సంబంధించి కానీ శాసనసభ సభ్యులను వచ్చి మాట్లాడిందా కనీసం పార్లమెంట్ సభ్యులను వచ్చి మాట్లాడిందా సరే అవన్నీ పక్కన పెట్టండి ఇక్కడ ఉన్న పోలీస ఉన్నతాధికారులు ఎస్పీ గారిని వచ్చి మాట్లాడిందా మరి ఎట్లా రిజాల్వ్ అవుతుంది మన ఇష్యూ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎట్లా రిజాల్వ్ అవుతుంది మన ఇష్యూ రేపు పొద్దున మనం ఒక్కొక్క రోజు 24 గంటలు మనకు కావాల్సిన హక్కు కోసం మన చదువుని మనం ఎందుకు ఇష్టపెట్టుకొని ఇక్కడ కూర్చోవాలి ఎందుకు కూర్చోవాలి మనము మన హక్కు మనకి ఇవన్నీ అవుతా రేపు పొద్దున 3 రోజులు కూర్చుంటాము రిజల్ట్ కాకపోతే అకాడమిక్స్ ఎవరిపోతాయి ఎవరిపోతాయి అకాడమిక్స్ రేపు పొద్దున మార్కు తక్కువ సర్వించాల్సింది ఎవరు బాధపడేది ఎవరు ఈరోజు కూడా మేము ఎవరైనా చదువుకోకుండా ప్రొఫెషన్ ఒక డాక్టర్ని ఇలా ప్రతి ఒక్క అంశం అన్నం తినేటప్పుడు సాంబార్లో బలి వస్తుందంటారు ఇంకొదాం వెలుకు వస్తుందంటారు ప్రతి ఇష్యూ ప్రతి చోట ఫుడ్ పాయిజన్ సమస్యలు కూడా అనేక స్టూడెంట్స్ కి జరిగినా జరగలేదా ఏ రోజైనా దాన్ని సర్దిచ్చే ప్రయత్నం చేసిరా చేసిరా ఈరోజు మీరు అన్నారు సరే ఎవరొద్దు మనం ఇక్కడనే ఉన్నామని బయట పాపం ఎంతో మంది మీకోసం చెక్కడికెళ్ళి వచ్చి గేట్ల గడవ నరేజ్ చేసి ఇంకా వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టారు దేనికోసం వచ్చారు దేనికోసం వచ్చాను ఇప్పుడు మీరు మాట్లాడితే మీ ప్రెసిడెంట్ గారికి అనిపించింది అన్న పొలిటికల్ చేయకండి బ్రదర్ ఇదే స్టూడెంట్స్ కోసము ఇంటర్మీడియట్ ఇష్యూ అప్పుడు ఇంత తమలని అడగండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇష్యూ అప్పుడు స్టూడెంట్స్ కి పోస్టన్ కాక 18 మంది చనిపోతే ప్రతి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ని పాస్ చేయాలని చెప్పి ఫైట్ చేసి వేలాది మందితో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పోతే ప్రతి ఒక్క స్టూడెంట్ ని పాస్ చేస్తే దాదాపు 2 లక్షల మంది పాస్ అయ్యారు కోవిడ్ టైంలో
कोई कहियो एग्जाम कंडक्ट करता नहीं पनी आज तो कोर्ट और लीगल का फाइल जैसी एग्जाम से मुझे पोस्टपोन जैसना मु इवानी कस्टमर थे हमारी जेल में बैठे रहो एमी जंकल लगा पोते रहो ईरोज कुड़ा पुत्रा मी फोटो दूसरो कटी योरा मी लाइन का बैठे रहो फोटो दूसरे बाहर अंदर चिंदी इनका वेल आज मंदिर विचार करो इकड़ पोचो लंटे मैंने मिट्टी पोते मैं आलो चीची ना दिया तो पोते वाला पत्थर चली ओकाइदार कार मार्ची बस से की मैं तल बागर बोटे की नाटक तो चिंदी आ गोदारी मतलब मतलब आप ऐसे बोटे की बोटे ऐसी कुछ मतलब बाइक पे नहीं कावल तो चिंदी ये भी कुछ नहीं ना कि मैं उससे ना व्यक्ति का तलाब हम कुछ मार ले मुझे इतने में मैं नियोज मार को वोटर ना मिलू आज मेरा ये भी कुछ मतलब चिंदी ఏది కోసము ఇవరి కోసము సార్ నేను అడిగేది ఒకటే అమ్మ విషయ కలెక్టర్ గారు విలువండి కలెక్టర్ విలువండి అది ఎప్పుడు పిలుస్తారు సార్ ఇద్దరు ఇంకా కూర్చోమా ఎప్పుడు వస్తారు సార్ సార్ మీరు అనవసరంగా దీన్ని ఇష్యూ చేయకండి నేను ట్రాక్ పెట్టలేను స్లోగన్స్ ఇస్తలేను ఆపరేటర్ ఏం చేస్తారు సార్ ఏం చేస్తారు సార్ ఆపరేట్ చేయకపోతే ఏం చేస్తారు ఇచ్చుకోండి సార్ ఎవరికైనా ఇచ్చుకోండి మాట్లాడండి అరే నా తమ్ముళ్ళతో చిన్నతో మాట్లాడుకోండి మాట్లాడుతున్నారు అరే వైశ్వ నేను పర్మనెంట్ సీసీ కదా మీకు అరే సైలెంట్ ఉండాలి సైలెంట్ వాళ్ళు ఏం చేస్తారు జస్ట్ చూడండి అంతే మీరు ఎటువంటి సౌండ్ కానీ ఎటువంటి లేదు అక్కడ ఏం చేయాలి చూడండి ఏం సౌండ్ చేయొద్దు ఎటువంటి నినాదాలు ఏం అలాంటి ఏం చేయొద్దు జస్ట్ చూడటమే సౌండ్ చేయొద్దు ఎటువంటి సౌండ్ చేయొద్దు ఎక్కడ లేవద్దు అందరూ ఎక్కడ కూర్చున్నా